స్తోత్ర బలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెన్ స్తోత్ర బలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెన్ చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదం చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్ర బలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెన్ స్తోత్ర బలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెన్ చూసే కన్నులు ఇచ్చవయ్యా పాడే పెదవులు ఇచ్చవయ్యా చూసే కన్నులు ఇచ్చవయ్యా పాడే పెదవులు ఇచ్చవయ్యా కష్టించి పని చేయ చేతులను పరిగెత్తే కాళ్ళను ఇచ్చవయ్యా కష్టించి పని చేయ చేతులను పరిగెత్తే కాళ్ళను ఇచ్చవయ్యా తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం ఈనాటి దేవాలయ పూజలో ప్రత్యేక విధంగా జన్మదిన మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వినీత్కు దేవుడు దీర్ఘాయుష్ను ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని, అదేవిధంగా జన్మదిచ్చిన తల్లిదండ్రులను మరియు ఆయన యొక్క శ్రేయోభిలాషులందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి మన యొక్క తలంపుల కోసం, మరి ఈ రోజులలో ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో, అనేక సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ దీవుల పూజలో ప్రార్థన చేద్దాం. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఈరోజు పట్టణాలలో దేవుని పిలుపు అబ్రహాముకు, విధేయుడైన వారి కొడుకుకు, అదే విధముగా దేవుడు ప్రత్యేకముగా ఆశీర్వాదములు ఇస్తున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నమ్మిన వారికి ఎన్నడూ కూడా అన్యాయం చేయడు. తన చేయి చిన్నది కాదు సహాయం చేయడానికి. ఈరోజు పట్టణములో అబ్రహామును దేవుడు పిలిచి ఉన్నాడు. పిలిచి, ఇదిగో నీకు నీ సంతతిని నేను అభివృద్ధి పరుస్తాను, కానీ నీవు ఈ 100 సంవత్సరముల తర్వాత ఈ పొందిన మొదటి సంతానాన్ని నాకు బలిగా అర్పించమని దేవుడు అడిగినప్పుడు, దేవుని యొక్క పిలుపుకు ఆ యొక్క అబ్రహాము సాక్షిగా నిలిచి ఉన్నాడు. అదేవిధముగా వారి కొడుకు అయినటువంటి ఇస్సాకు కూడా తన తండ్రి మాటను జవదాటకోకుండా తన తండ్రి ఏమి చెబుతున్నాడు దానిని నిర్వర్తించాలని తనను తాను ఆ యొక్క దేవుని బలికి ఒక గొర్రె పిల్లగా మారి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా,
మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలతోనూ బాధలతోనూ దుఃఖముతో పోరాడుచుండగా దేవుడు కొన్నిసార్లు ఆ యొక్క కటిక మార్గంలో ప్రయాణించమని అడిగినప్పుడు మనం విధేయత చూపించి అబ్రహాములాగా ఇస్సాకులాగా మన యొక్క విధేయతతో ఆ యొక్క బలిగా మారినప్పుడు ఆ యొక్క బలి ఒక మంచి ఆశీర్వాదముగా మారుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను మన జీవితంలో కలతలన్నీ మర్చిపోవాలంటే ఈ యొక్క సమయంలో ఆ యొక్క దేవాది దేవునికి నిన్ను నువ్వు పూర్తిగా ఆ యొక్క దహన బలిలా అర్పించి దేవునికి ప్రార్థించు. అందరము కూడా మీరు మీ యొక్క కళ్ళను మూసుకొని చేతులను పైకి లేపి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. కలవర పడవలదు, నీవు కలవర పడవలదు, కలవర పడవలదు, చెప్పట్లేదు నీవు కలవర పడవలదు. యేసు నిన్ను వదిలి పెట్టారు, యేసు నిన్ను వదిలి పెట్టారు, ఆ యేసు నిన్ను వదిలి పెట్టారు. కలవర పడవలదు, నీవు కలవర పడవలదు, మకుటం నీ కోసమే, రక్తమంతా నీ కోసమే, ముల్ల మకుటం నీ కోసమే, రక్తమంతా నీ కోసమే. చేయి చాచి పిలుస్తున్నాడు, తన చేయి చాచి పిలుస్తున్నాడు, పరిశుద్ధునుగా జీవించుటకు, నీవు పరిశుద్ధునిగా జీవించుటకు, కలవర పడవలదు, నీవు కలవర ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము ఈ దివ్యబలి పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొనడానికి మరి మనల్ని మనం సంసిద్ధులను చేసుకుందాం. మన యొక్క పాపాలు మనకు అడ్డుగా ఉన్నాయా? మన యొక్క జీవిత విధానము దేవుని దీవెనలకు అడ్డుగా ఉంటూ ఉన్నదా? మరి మనం చేసేటువంటి పనులు దేవునికి విరుద్ధంగా, మన తోటి వారికి విరుద్ధంగా ఉన్నాయా? అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు నుండి పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైనటువంటి పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతి మాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపం ఎల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర,
నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రి పుత్రులుగా చేసితివి. అసత్యమైనడు అంధకారంలో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు. మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆది కాండము 22వ అధ్యాయము వచనములు 1 నుంచి 19 వరకు. ఆది కాండము 22వ అధ్యాయము వచనములు 1 నుంచి 19 వరకు. ఆ తరువాత దేవుడు ఆబ్రహామును పరీక్షించెను. అబ్రహాము అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభు అని అబ్రహాము అనెను. అంతటా దేవుడు అతనితో, నీ కుమారుని నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుణ్ణి ఇసాకును వెంటబెట్టుకుని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకు ఒక కొండ చూపుదును. దానిమీద నీవు నీ కుమారుని దహన బలిగా సమర్పింపుము అని అనెను. దావీదు అందుచే అబ్రహాము తెల్లవారకు ముందే లేచెను. ప్రయాణమునకు గాడిద మీద మెత్తని గంతపరిచెను. కుమారుని గాక ఇంకా తన పనిలో పనివారిలో ఇద్దరును కూడా వెంటబెట్టుకొని వెళ్ళెను. దహన బలికి కట్టెలు చీల్చి మోపు కట్టుకొని దేవుడు చెప్పిన చోటికి బయలుదేరెను. బయలుదేరిన 3వ నాడు అబ్రహాము తల ఎత్తి దూరం నుండి ఆ చోటు చూచెను. అతడు తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడ నుండు చిన్నవాడును నేనను అక్కడికి వెళ్ళేదము. దేవునకు మొక్కులు చెల్లించి తిరిగి మీ యొద్దకు వత్తుము అనెను. ఇట్లు చెప్పి అబ్రహాము దహన బలికి కావలసిన కట్టెల మోపును ఇస్సాకు భుజముల మీద పెట్టెను. తానేమో నిప్పును కత్తిని తీసుకునెను. తండ్రి కొడుకులు ఇరువురు కలిసి వెళ్ళారు. ఇసాకు తండ్రి అని పిలిచెను. అబ్రహాము ఏమి నాయనా అని అడిగను. ఇసాకు, నిప్పు కట్టెలను ఉన్నవి కదా, మరి దహన బలికి కావలసిన గొర్రెపిల్ల ఏది అని అడిగను. దానికి అబ్రహాము, నాయనా, దహన బలికి కావలసిన గొర్రెపిల్లను దేవుడే సమకూర్చెను అని అనెను. అట్లు వారిద్దరూ కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటు చేరిరి. అక్కడ అబ్రహాము బలివేదిక నిర్మించి కట్టెలు పేర్చెను. కుమారుడైన ఈసాకును బంధించి బలివేదిక మీద పేర్చిన కట్టెలపై ఉంచెను. అంతటా అతడు చేయి చాచి కుమారుని చంపుటకు కత్తి తీసెను. కానీ ఆకాశము నుండి దేవదూత అబ్రహాము అబ్రహాము అని పిలిచెను. అబ్రహాము, చిత్తము ప్రభు అని అనెను. దేవదూత చిన్నవాని మీద చేయి వేయకుము, అతనిని ఏమీ చేయకుము. నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనకెంజ వేయలేదు, కావున నీవు దైవభీతి కలవాడు అని నేను తెలుసుకుంటుని అని అనెను. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూచెను. అతనికి దగ్గరగా పొదలో కొమ్మలు చిక్కుకున్న పొట్టేలు కనబడెను. అతడు వెళ్ళి పొట్టేలను తీసుకుని వచ్చెను. కొడుకునకు బదులుగా దానిని దహన బలిగా సమర్పించెను. అబ్రహాము ఆ ప్రదేశమునకు దేవుడు సమకూర్చును అని అర్థం వచ్చి పేరు పెట్టెను. కావుననే ఈనాడు కూడా కొండ మీద దేవుడు సమకూర్చును
అని లోకోక్తి వాడుకలో ఉన్నది. ఆకాశం నుండి దేవదూత మరల రెండవసారి అబ్రహామును పిలిచి నా తోడు అని ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను, నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనకంజ వేయలేదు, ఇంత గొప్ప పని చేసేటివి నిన్నెక్కువగా దీవింతును ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్రము తీరనందలి ఇసుకరైనవుల వలె లెక్క కందనియనట్లుగా నీ సంతతిని విస్తరిల్లజేయదను. నీ సంతతి వారు శత్రు నగరములను వశము చేసుకొందురు, భూమండలమునందలి సకల జాతుల వారును నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడు అయితేవి గావున తప్పక ఇట్లు జరుగును అనెను. అబ్రహాము తన పనివారిని కూడా కొడక వెళ్ళి వారందరూ బెర్షెబాకు తిరిగి వచ్చేరి. అబ్రహాము అక్కడే వసించెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము 9వ అధ్యాయము వచనములు 1 నుంచి 8 వరకు. పవిత్ర వచనములు 1 నుంచి 8 వరకు. అంతటా యేసు పడవనెక్కి సరస్సు దాటిన తన పట్టణమునకు వచ్చెను. అప్పుడు పడకపై పడి ఉన్న పక్షవాత రోగిని ఒకనిని కొందరు ఆయన యద్దకు తీసుకొని వచ్చిరి. వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో, కుమారా, ధైర్యము వహింపుము, నీ పాపములు పరిహనింపబడినవి అవి యేసు అని యేసు పలికెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు, ఇతడు దైవ దూషణము చేయుచున్నాడు అని తమలో తాము అనుకొనిరి. వారి తలంపులను గ్రహించిన యేసు, మీకు ఈ దురప్రాయములు ఎలా కలిగెను? నీ పాపములు మన్నింపబడిన ఎడల లేక నీవు లేచి నడువుము అనుటయా అని, ఈ రెండిటిలో ఏది సులభము
ఈ భూమి మీద మనుష్య కుమారునకు పాపములను క్షమించు అధికారము కలదని మీకిప్పుడే తెలియును అని పలికి ఆ రోగితో, నీవు ఇక లేచి నీ పడకను ఎత్తుకొని ఇంటికి పొమ్ము అనెను. అంతట వెంటనే లేచి తన ఇంటికి పోయెను. అది చూచిన సమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారము ఇచ్చిన దేవునిని స్తుతించిరి. ఇది సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయం లేచిన తోడనే మనకు దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. ఎందుకంటే మనము కూడా ఈ యొక్క సృష్టిలోనే ఉన్న అన్ని జీవులతో కలిసి సకల జీవరాశి కూడా పొద్దునే లేవగానే ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తూ ఉంటాయి. పక్షులు వాటి యొక్క భాషలలో, జంతువులు వాటికి వచ్చినటువంటి ఆ యొక్క శబ్దాలతో అవన్నీ కూడా ప్రభువును స్తుతిస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రభువా, మా యొక్క జీవితంలో ఇక నూతన దినాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి అని చెప్పి అవన్నీ కూడా గొంతెత్తి పాడుతూ ఉంటాయి. మరి మనము, జ్ఞానం ఉన్నటువంటి మనము, ప్రభువుని యొక్క రూపంలో ఉన్నటువంటి మనము, ప్రభుని యొక్క స్వభావాన్ని కలిగినటువంటి మనము ఇంకా ఎక్కువగా ఆరాధించాలి, ఎక్కువగా స్తుతించాలి, ఎక్కువగా ప్రభు సాన్నిధ్యాన్ని మనము ఆస్వాదించాలి. మరి ఈ యొక్క సమయంలో మీరందరూ కూడా ఈ ఆన్లైన్ మాస్లో వచ్చినందుకు మిమ్మల్ని బట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ఇదే ఆశ కలిగి ఉండాలి, ప్రభుని ప్రభువులో మనం నాటబడి ఉండాలి, ప్రభువులో ఎదగాలి, ప్రభువులో ఫలించాలి. అందుకే ప్రభు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనందరికీ కూడా ఇచ్చారు. ఉదయం లేచిన తోడనే మన యొక్క మనసులను, మన యొక్క హృదయాలను, మన యొక్క కుటుంబాలను, మన యొక్క గృహాలను ప్రభు సాన్నిధ్యంతో ఎప్పుడైతే మనం నింపుకుంటామో అప్పుడు మనకు అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క శక్తి కూడా, మనకు అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క ఆటంకము కూడా, ప్రతి ఒక్క శోధన కూడా, అవన్నీ కూడా దూరంగా పోతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనాలు రెండు కూడా ఒకే విషయం వైపు కేంద్రీకృతమై ఉన్నాయి. అది నీవు భయపడకము, లెమ్ము, సంతోషముతో నీవు వెళ్ళుము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనము సువార్త పట్టణంలో చూసినట్లయితే అక్కడ కొంతమంది వ్యక్తులు యేసయ్య యొక్క గొప్పతనాన్ని గురించి తెలిసినటువంటి వ్యక్తులు, యేసయ్య యొక్క స్వస్థపరిచే శక్తిని తెలుసుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తులు విశ్వాసంతో, మేము మా యొక్క స్నేహితుడిని ఎక్కడికి తీసుకువెళ్ళినా సరే అతనికి ఎలాంటి విడుదల లేదు, ఎలాంటి స్వస్థత అనేది లేదు, ఎలాంటి నూతనీకరణ అనేది ఈ బిడ్డలో జరగటం లేదు. మరి యేసయ్య దగ్గరకు తీసుకువెళ్తే తప్పకుండా ఆ బిడ్డ బాగుపడతాడు, తప్పకుండా ఆ బిడ్డ విడిపించబడతాడు, తప్పకుండా ఆ బిడ్డ జీవితం నూతనీకరించబడుతుంది అనేటువంటి ఆశతో వారు యేసయ్య సంతకు తీసుకొచ్చారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అలా వారు యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, బిడ్డా నీవు రోగ పడక మీద పడుకొని ఉన్నావని ఎలాంటి భయము కూడా నీకు అవసరం లేదు. అలాగే తీసుకువచ్చినటువంటి వారి యొక్క స్నేహితుల్లో వారి యొక్క విశ్వాసాన్ని బట్టి కూడా ప్రభువు వారందరినీ కూడా అభినందిస్తూ ఉంటూ ఉన్నారు. మరి వారి యొక్క విశ్వాసము, అదే కాకుండా ఆ వ్యక్తి యొక్క విశ్వాసం కూడా యేసయ్య యొక్క ఆశీర్వాదాలు ఆ బిడ్డ మీదకి వచ్చేలాగా చేస్తూ ఉన్నాయి. యేసయ్య యొక్క కరుణ ఆ బిడ్డ మీదకి వచ్చేలాగా చేస్తూ ఉన్నాయి. యేసయ్య యొక్క నూతన జీవితము ఆ బిడ్డలోనికి వచ్చేలాగా చేస్తూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ యేసయ్య చెప్తూ ఉన్నారు, బిడ్డా నీవేం భయపడవద్దు, నీకు నేను ఉన్నాను, నేను నిన్ను విడిపిస్తాను, నీ యొక్క విశ్వాసాన్ని నేను బలపరుస్తాను, నీ ఆశను, నీ హృదయంలో ఉన్నటువంటి ఆశను నేను నెరవేరుస్తాను అని చెప్పి యేసయ్య నీవు భయపడకుము,
నీవు లెమ్ము, నీవు ఉన్న స్థితి నుంచి నీవు లెమ్ము, సంతోషంతో వెళ్ళుము అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మొదటి పట్టణంలో కూడా చూసినట్లయితే ఇదే విషయాన్ని చూడవచ్చు. ప్రారంభంలో సువార్త పట్టణ ప్రారంభంలో ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఏసయ్య వద్దకు తీసుకొని వస్తూ ఉంటూ ఉన్నారు. ఏసయ్య ఆ బిడ్డను లేవనెత్తుతూ ఉన్నారు. సంతోషంతో నీవు వెళ్ళు, నాకు సాక్షిగా నిలబడు, నా యొక్క ప్రతినిధిగా నీవు నిలబడు, నా యొక్క సాన్నిధ్యాన్ని నీవు మోసుకొని వెళ్ళు అని చెప్పి ఏసయ్య బిడ్డకు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మొదటి పట్టణంలో కూడా మనము ఇదే విషయాన్ని గ్రహించవచ్చు. అక్కడ అబ్రహాము కూడా లేకలేక ఇచ్చినటువంటి సంతానమును, అబ్రహామును కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీ బిడ్డను నాకు బలిగా ఇవ్వు, నా ముందే ఆ బిడ్డను నరికివేయి, రెండు ముక్కలుగా చేయి, ఆ బిడ్డ నా ముందే నీవు కట్టెల మీద పెట్టి కాలబెట్టు, నాకు దహన బలిగా ఇవ్వు అని చెప్తున్నారు. ఏ తండ్రి కూడా, ఏ తల్లి కూడా, ఏ ఒక్కరు, ఏ ఆత్మీయులు కూడా ఇలాంటి సాహసాన్ని చేయడానికి ముందుకు రారు. అందుకే ప్రభు ఆ బిడ్డను పరీక్షిస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన జీవితంలో కూడా ఇలాంటి పరీక్షలు మనకు ఎదురవ్వచ్చు. ఎందుకంటే దేవుని యొక్క మనస్సును మనము ఎరిగిన వారం కాదు. దేవుని యొక్క ఆలోచనలు మన యొక్క ఆలోచనలకు చాలా దూరంగా ఉంటూ ఉన్నాయి. దేవుడు మనల్ని ఒకవేళ పరీక్షిస్తూ ఉన్నాడు అంటే, మనకు ఏమైనా గొప్ప కష్టాన్ని ఇస్తూ ఉన్నాడంటే, మనకు గొప్ప లేదా పెద్ద ముళ్ళ కిరీటాన్ని ఇస్తూ ఉన్నాడు అంటే, దేవుడు రానున్న రోజులలో దాన్ని జీవ కిరీటంగా మారుస్తారు. మరి మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా ప్రభువే తీసివేస్తారు. మనము పాటలో కూడా చూస్తూ ఉన్నాము, అది నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనసును మనం తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. అప్పుడు మాత్రమే ప్రభు మనసును మనం తెలుసుకోగలము, ప్రభు ప్రణాళికను మనం తెలుసుకోగలము, ప్రభు యొక్క నామాన్ని, ప్రభు యొక్క ఘనతను మనము కొనియాడగలము. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క అబ్రహాము కూడా అదేవిధంగా ఆయన కూడా భయంతో ఉన్నాడు. అయ్యో, దేవుడు నాకు ఇచ్చినట్టే ఇచ్చి నా బిడ్డను తీసుకుంటూ ఉన్నాడే, నా కళ్ళ ముందే నన్నే ఆ బిడ్డను నరకమని చెబుతూ ఉన్నాడే. ఇలాంటి కష్టం ఏ వ్యక్తి కూడా రాకూడదు ఈ లోకంలోని ఆయన ప్రార్థించి ఉండవచ్చు. మరి ఆయన్ను ప్రభు అక్కడికి మోరియా పర్వతానికి తీసుకొని పోతూ ఉంటూ ఉన్నారు. అక్కడికి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి, నీవు నీ సొంత శక్తి మీద ఆధారపడవద్దు, నీ యొక్క ఆశల మీద, ఆశయాల మీద నీవు ఆధారపడవద్దు, నీవు నా మీద మాత్రమే ఆధారపడాలి, నా యొక్క ప్రణాళిక మీదనే నీవు ఆధారపడాలి, అప్పుడే నీవు గొప్ప వెలుగును చూస్తావు నీ జీవితంలో, నీ జీవితంలో గొప్ప సమృద్ధిని చూస్తావు, నీ జీవితంలో గొప్ప ఎదుగుదలను చూస్తావు అని చెప్పి ప్రభువు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నారు. మరి ఆ యొక్క అబ్రహాము తన కుమారుని తీసుకొని ఆ యొక్క మోరియా పర్వతానికి తీసుకొని పోతూ ఉంటున్నారు. మనందరికీ తెలిసిన విధంగా పర్వతము ఒక ఉన్నతమైన స్థానము, సాధారణ నేల కంటే అది ఎత్తుగా ఉంటుంది. అది ఆ ఎత్తుగా ఉన్నటువంటి నేల దేవుని యొక్క సాన్నిధ్యానికి గుర్తుగా ఉంటూ ఉన్నది. అందుకే అబ్రహామును తన యొక్క కుమారుని తీసుకొని నీవు మోరియా పర్వతం మీదకి వెళ్ళము, అక్కడ నాకు దహన బలిగా అర్పించు అని చెప్తున్నారు. మానవ మాత్రానికి అది అర్థం కాలేదు. దేవునికి ప్రణాళిక ఏమిటి, దేవుడు నా కోసం ఏమి ఉంచారు అక్కడ, ఏమి చేయబోతున్నారు అక్కడ అనేటువంటి విషయము ఈ బిడ్డకు తెలియకుండా ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులు, ఆ యొక్క బిడ్డను అక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు తన యొక్క శక్తిని చూపిస్తూ ఉన్నాడు, దేవుడు తన యొక్క ప్రణాళికను చూపిస్తూ ఉన్నాడు, దేవుడు తన యొక్క ఆశను అక్కడ ఆయనకు తెలియపరుస్తూ ఉంటాడు. అబ్రహాము, నేను నీ యొక్క కుమారుని ఇక్కడ చంపడానికి తీసుకురాలేదు, నా యొక్క వాగ్దానాన్ని నీకు రుజువు చేయడానికి తీసుకొచ్చాను అని చెప్పి అక్కడ మోరియా అనగా అది దేవుడు సమకూర్చును అని చెప్పి అక్కడ ఏదైతే దహన బలిని అడిగారో అక్కడ దహన బలిని దేవుడే సమకూరుస్తూ ఉన్నారు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఒక వాగ్దానం చేశారు. మీ అందరికీ తెలిసిన విధంగా 12వ అధ్యాయం 2వ వచనంలో నేను నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాను, ఎవరైతే నిన్ను దీవిస్తారో వారందరికి కూడా నేను ఆశీర్వాదకరంగా చేస్తాను, నేను నిన్ను జాతులకు తండ్రిగా చేస్తానని చెప్పారు. అదేవిధంగా అదే
ప్రభు వాగ్దానాన్ని ఈనాడు మొదటి పట్టణంలో మరలా గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నారు. ఆయన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు భయంతో ఆయన వెళ్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడుపుతో వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత దాని అంతటిని కూడా ఆయన భయాన్నంతటిని కూడా తీసివేస్తూ ఉన్నారు. దానికి వ్యాకులం అంతా కూడా తీసివేస్తూ ఉన్నారు. ప్రభు ఆయనను ఆశీర్వదిస్తున్నాడు. ఎప్పుడైతే ఈయన పర్వతం పైకి వెళ్ళారో అక్కడ ఆయన దుఃఖం అంతా కూడా పోయింది. అక్కడ మరలా మెండైన ఆశీర్వాదాలను జాతులకు ఆయన తండ్రిగా చేస్తూ ఉన్నారు. నీ యొక్క సంతానం, నీ యొక్క ఒక్క నీకున్న ఒకే ఒక్క బిడ్డను కూడా చంపడానికి నువ్వు సిద్ధపడ్డావు కాబట్టి నీకు ఈ లోకం అంతని కూడా బిడ్డలుగా ఇస్తానని ప్రభు వాగ్దానం ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభు ఎప్పుడు కూడా మన యొక్క అభివృద్ధినే కోరుకుంటాడు, మన యొక్క నూతన జీవితాన్నే కోరుకుంటాడు, మన నాశనాన్ని ఎప్పుడు కూడా ప్రభు కోరుకోరు అని చెప్పి ప్రభు ఎజెకియేలు ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉంటున్నారు. 33:11 3:1 అది ఈజీగా మీరు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా ఒక వ్యక్తి నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు. ఆ వ్యక్తి మరి తన యొక్క పాపాలను తెలుసుకొని ఎప్పుడైతే నా వైపు మలుస్తారో అప్పుడు ఆ బిడ్డను నేను ఆశీర్వదిస్తానని తెలియజేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మనం కూడా మన యొక్క పాపాలను, మన యొక్క తప్పిదాలను ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు చెంతకు వెళ్తామో అప్పుడు ప్రభు కూడా మనకు చెప్తారు, నీవు భయపడకు బిడ్డ. ఈనాటి ఈ యొక్క ధ్యానాంశంలో మనము 3 విషయాల గురించి ధ్యానిస్తూ ఉన్నాం. భయపడకము, లెమ్ము, నీవు సంతోషంతో ఇంటికి వెళ్ళు. నీవు ఎంత పాపిగా ఉన్నావా, ఎంత దుష్టునిగా ఉన్నావా, దుష్ట కార్యాలు చేసేవి, ఇతరులను మోసం చేసేవా, అవన్నీ కూడా ప్రభుకు అవసరం లేదు. నీ యొక్క మార్పే కావాలి, ప్రభుకు నువ్వు కావాలి. మరి నీ మార్పు కావాలి, అప్పుడు ప్రభు నిన్ను నూతనీకరిస్తారు. నిన్ను కూడా ఇక్కడ మనము సువార్త పట్టణంలో చూసిన విధంగా ఒక నిస్సహాయ స్థితిలో వచ్చినటువంటి ఆ యొక్క తీసుకొచ్చిన ఆ యొక్క వ్యక్తిని ప్రభు లెమ్మని చెప్తూ ఉన్నారు. నువ్వేం భయపడవద్దు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను తృణీకరిస్తూ ఉన్నారా, నిన్ను తక్కువగా చూస్తూ ఉన్నారా, నీవు నా యొక్క దృష్టిలో నీవు అమూల్యమైన బిడ్డవు, నీవు నాకు కావాలి, నువ్వు నడవటం కావాలి, నీ సంతోషం నాకు కావాలి, నీ ఎదుగుదల నాకు కావాలి, నీవు కూడా నాకు సాక్షిగా నిలబడాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రభు ఆ బిడ్డను నీవు భయపడవద్దన్నారు. ఇక్కడ కూడా అబ్రహాం కూడా అదే అభయాన్ని ఇచ్చారు. లెమ్ము, నీ యొక్క రోగపడక మీ నుంచి నీవు లే అని చెప్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో నీవు ఏమైనా శోధనలో పడి ఉన్నావా, బలహీనతల్లో పడి ఉన్నావా, లేదైనా కష్టాలలో కొట్టుమిట్టాడుతూ ఉన్నావా, అనిశ్చితిలో ఉన్నావా, ఏ నిర్ణయం తీసుకోవాలని నీవు దాన్ని గ్రహించలేకుండా ఉన్నావా, మరి ఈ సమయంలో ప్రభు నిన్ను కూడా చెప్తూ ఉన్నారు, లెమ్ము, నీవు అక్కడ నుంచి లే, నీవు బయటికి రా అని చెప్తూ ఉన్నారు. నీవు ఉండవలసినటువంటి స్థానము అది కాదు. నీవు లేడి పిల్లవలే గంతులు వేయాలి, పక్షిరాజు వలె నీవు పై పై పెక్కి ఎగరాలి అని ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుల ఆ బిడ్డను కూడా అదేవిధంగా లేపారు. నీవు వెళ్ళము అని చెప్తూ ఉన్నారు. ఈరోజు ప్రభు నిన్ను కూడా అడుగుతున్నారు, నన్ను కూడా అదేవిధంగా అడుగుతున్నారు. మరి నీవు నా నామం పేరిట బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా, నా నామాన్ని నీవు ఘనపరుస్తావా, నా యొక్క వాక్యాన్ని నీవు ఇతరులకు తీసుకుని వెళ్తావా, నా యొక్క శాంతి సమాధానాలను తోటి వారికి అందిస్తావా, బాధలలో ఉన్న వారికి ఓదార్పునిస్తావా, కన్నీళ్ళలో ఉన్న వారికి నీవు కన్నీరు తుడుస్తావా, అనారోగ్యంతో ఉన్నవారికి నీవు తోడుగా ఉంటావా, అనాథలుగా ఉంటూ ఉన్నవారికి ఏదైనా నీ చేతనైనా సహాయం చేస్తావా అని ప్రభు అడుగుతూ ఉన్నారు. దాన్నే మనం యెషయా గ్రంథము 6:8 కూడా చూడవచ్చు. అక్కడ అది ఎవరు నా నామం పేరిట వెళ్తారు అని అడిగినప్పుడు ప్రభు నేనున్నాను తండ్రి, నీకోసం నేను వెళ్తాను అని చెప్పి యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నారు. అదే సమాధానం నీవు ఇవ్వగలవా? ప్రభు నేను ఉన్నాను తండ్రి, నేను నీతో సమయం గడుపుతాను, నేను నీ చెంత నేను కూర్చుంటాను తండ్రి, ప్రతి దినము కూడా నేను నీ చెంత కూర్చుంటాను తండ్రి, నేను నీ చేత నేను నూతనీకరించబడతాను తండ్రి, నేను నా యొక్క జీవితాన్ని నీతో నింపుకుంటాను తండ్రి, నా కుటుంబాన్ని నింపుతాను ప్రభు, నా తోటివారిని నింపుతాను తండ్రి, నా సంఘాన్ని నింపుతాను తండ్రి అని చెప్పి నీవు ఆ యొక్క సమాధానాన్ని ఇవ్వగలవా? మరి ప్రభు యొక్క చిత్తము నీవు నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నావు. ప్రభు చెప్తూ ఉన్నారు, వెళ్ళము, నా యొక్క ప్రతినిధిగా నీవు వెళ్ళు, నా యొక్క సాక్షిగా నీవు వెళ్ళు, నా యొక్క దూతగా నీవు వెళ్ళు, నా యొక్క ఇష్టమైన బిడ్డగా నీవు వెళ్ళు అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ సమయంలో ఆ యొక్క యెషయా ప్రవక్త ఇచ్చిన సమాధానం ఏమిటంటే,
ఇదిగో ప్రభువా నేనున్నాను నీ తరపున నేను వెళ్తాను అని చెప్పి మన సంగమం ప్లస్ సంగమం క్యాసెట్లలో కూడా మనం చూస్తూ ఉన్నాము అదే పాటను. ఇదిగో దేవా వస్తున్నాను తండ్రిని చిత్తమును నెరవేర్చుటకు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు చెంతకు రాకముందు ఆ యొక్క పక్షవాత రోగి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు చెంతకు వచ్చాడో ప్రభు ఆ బిడ్డను విడిపిస్తూ ఉంటూ ఉన్నారు. మరి ఈ యొక్క తీసుకొచ్చినటువంటి బిడ్డలను కూడా వారికి విశ్వాసాన్ని బట్టి కూడా ప్రభు దీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి మనము కూడా వారిలా మారాలి. వారు ఎలాగైతే ఆ యొక్క పక్షవాత రోగి యొక్క స్నేహితులు ఎలాగైతే ఆ బిడ్డను పక్షవాత రోగిని తీసుకుని వచ్చి ప్రభువా మా స్నేహితుడు రోగపడక మీద బాధపడుతూ ఉన్నాడు తండ్రి, ఆయన ఎవరికి ఉపయోగపడిన వాడిగా ఉన్నాడు తండ్రి, ఆయనకు ఆయనే భారముగా ఉన్నాడు తండ్రి, జీవితంలో ఆశలు కోల్పోయి జీవిస్తూ ఉన్నాడు తండ్రి, నా వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అనే విధంగా, నా కుటుంబానికి ఉపయోగం లేదు, నా తోటి వారికి ఉపయోగం లేదు అనే విధంగా ఆయన బాధపడుతూ ఉన్నాడు తండ్రి. మీరు ఆయన్ను విడిపించండి తండ్రి, మీరు మాత్రమే ఆ బిడ్డను విడిపించగలరు అని చెప్పి ఆ యొక్క స్నేహితులు ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారిని విడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనము కూడా మనస్ఫూర్తిగా ఎవరెవరైతే కష్టాలలో ఉన్నారో, నష్టాలలో ఉన్నారో, విశ్వాసాన్ని కోల్పోయే రకంగా ఉన్నారో, వారి కష్ట జీవితంలో విశ్వాసాన్ని కోల్పోయే రకంగా ఉన్నారో, వారిని కూడా మనం ప్రభు చెంతకు తీసుకుని వచ్చినప్పుడు ప్రభు అదే మహిమ కార్యాలు వారి జీవితంలో చేస్తారు, అదే గొప్ప కార్యాలు వారి జీవితంలో చేస్తారు, అదే నూతనీకరణ వారి జీవితంలో చేస్తారు. మరి అలాంటి భాగ్యాన్ని మనకు కూడా ఇవ్వను. మనం కూడా ఎప్పుడైతే పట్టుబట్టి మనము ప్రార్థన చేస్తామో మనకి వేరే వారి కోసం ప్రార్థన చేయాలి, నా ప్రార్థన ద్వారా వారు విడిపించబడాలి, నా ప్రార్థన ద్వారా వారు స్వస్థత పొందాలి, నా ప్రార్థన ద్వారా జీవితాలు మారాలి అని ఆశపడటమే కాదు, దాన్ని మనము ఎప్పుడైతే పట్టుబట్టి సాధిస్తామో అప్పుడు మనము నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా చేయబడతాము, నిజమైనటువంటి దేవుని యొక్క సాక్షులుగా మనము చేయబడతాము. ఈరోజు ప్రభు చెప్తున్నారు, వెళ్ళము నా దూతగా వెళ్ళము, నా యొక్క శాంతి దూతగా వెళ్ళము, నా సమాధాన దూతగా వెళ్ళము, నా విడుదలనిచ్చే దూతగా వెళ్ళము అని ప్రభు చెప్తున్నారు. అలాంటి భాగ్యం మనందరికి కూడా దయచేయమని ఈ దివబలి పూజలో అప్పద్రాక్ష రసములతో కలిసి ప్రార్థన చేసుకుందాం. కానుకలు తెచ్చినాము కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి, కానుకలు తెచ్చినాము కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి, బలిగా నిన్నే అర్పించినాము, బలిగా నిన్నే అర్పించినావు, బంగారు మనసును ఒసగు నాకు, నీ పరిశుద్ధ ఆత్మను ఒసగు నాకు, అబ్బా శరణం, యేసు శరణం, ఆత్మా శరణం, దేవా శరణం, అర్పించేదను నన్నే బలిగా అంగీకరించి అభిషేకించు. కానుకలు తెచ్చినాము కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్థుతి మహిమల కొరకు, మన ప్రయోజనం కొరకు, సత్య తిరుసవ యొక్క ప్రయోజనం కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించరుగాక. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలమును ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతోనుందురుగాక. మీ ఆత్మతోనుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము.
నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరమును ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను ప్రసాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించాను. కనుక దూతలతోనూ పునీతలతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేసిన వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించేదాం, మీ ఉత్థానం చాటేదాం, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగ్ధమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. ఈ సమయంలో చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ఆత్మలకు పరలోకంలో నిత్య విశ్రాంతిని దయచేయమని వారి కోసం ప్రార్థన చేద్దాం. వారందరినీ కూడా నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యాతల్లిగు మరియమాతతోను, ఆమె భర్తయు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మాకు వండి, మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పాలించు ప్రభువా, ఆమెన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందిగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు దయచూపుండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు, ఇదిగో అబ్రహామును జాతులకు తండ్రిగా చేసిన ప్రభు, విశ్వాసులకు తండ్రిగా చేసినటువంటి ప్రభు, ఇదిగో పక్షవాతి రోగి జీవితాన్ని నూతనీకరించిన ప్రభు, నీ జీవితాన్ని కూడా నూతనీకరించాలని, నిన్ను కూడా సమృద్ధిలోనికి నడిపించాలని, నిన్ను కూడా ప్రభుకు సాక్షిగా చేయాలని వచ్చిన ప్రభు, ఈ ప్రభు ఇందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
నా ఆత్మ మా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నిధింపుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనతో ఉన్నటువంటి ఈ డీకన్ బ్రదర్ నిన్న మొన్నటి రోజున జూన్ 29వ తారీఖున డీకన్గా అభిషిక్తులై ఉన్నారు. మరి ఈనాడు మనతో పాటు ఈ యొక్క దీపల పూజలో పాల్గొని మన కోసం కూడా ప్రార్థన చేసి ఉన్నారు. మరి ఆ యొక్క బిడ్డ జీవితంలో కూడా దేవుడు ఎల్లప్పుడు కూడా తోడుగా ఉండి తన యొక్క పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి ఆయనను ఉన్నత స్థానానికి ఎదిగేలాగా చేయమని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకున్న ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసగనట్లు కరుణింపము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులముగా జీవింపగలుగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమేన్. పూజ సమాప్తమైనది, సమాధానముతో వెళ్ళదము. సర్వేశ్వరునికి వందనములు.